అలివేలు మంగమ్మ పద్మావతమ్మవారు ఇక్కడ ఇదే గుట్ట ఈ గుట్ట నుంచి గుడిని పడబడి పెద్ద శబ్దం వచ్చిందంట అందరు వచ్చారంట వచ్చిస్తే ఆమె మూడు నామాలు కనపడేయంట అప్పుడు వెంకటేశ్వర రూపం అని చెప్పేసి అదే బండని ఇక్కడ నుంచి గుడి కడుతున్నారు అంతే కొంచెం గుడి కట్టారు ఇంకా కడుతున్నారు చాలా పెద్ద గుడి పైన పెద్ద బండ అట్లా గుడి ఎంత శబ్దం రావాలి గర్భగుడిలో ఉన్నది వెంకటేశ్వర రూపం విగ్రహం కాదు ఆ బండ నామాలే మనకి అది రూపం అది ఇట్లా ఆరుగిట్లా శరణమయ్యప్ప ఈరోజు నేను మా వైఫ్ అంటే మా మాత శ్రీకళ మా రోహన్ స్వామి ఈ ముగ్గురం కూడా మా మాత కోరిక కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోవాలని 3 సంవత్సరాల నుంచి ఒక టెంపుల్కి పోవాలని కోరిక మా మాతకి మా మాత కోరిక తీర్చడమే నా బాధ్యత కాబట్టి ఈరోజు మా మాత లాస్ట్ సోమవారం కాబట్టి ఒక దేవస్థానం కాడికి వెళ్తున్నాం పొద్దున్నే బయలుదేరినాం కాకపోతే వాతావరణం చాలా మబ్బుగా వాతావరణం ఉంది చలి పెట్టేటట్టుంది బాగా చలి పెడుతుంది అయినా పర్వాలేదు బండి మీద బయలుదేరినాం ఆ దేవస్థానం చాలా అంటే వెంకటేశ్వర స్వామి నిరిసిన స్వామి అంటే వెలిసిన స్వామి వెలిసారంట ఆడికి పోయి మా మాత కోరిక అంటే ఎప్పటి నుంచో పోవాలంటుంది చూడాలంటుంది చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను వెంకటేశ్వర స్వామి ఏ స్వామి నిరిసిన స్వామి ఓకే చూపిస్తా చూడండి ఈరోజు కలియుగంలో ఈ రోజులలో కలియుగంలో నిరిసిన స్వామి ఈ మధ్య కాలంలో నిరిసిన స్వామి దాదాపు గంట బాగు అయింది గంటన్నర అయింది బయలుదేరి మేము జర్నీ చేసేసి మొక్కలు ఎట్లా అయిపోయి చూడండి బొట్టు కూడా పోయింది నాది నాచారం ఏనుకూరు మండలం పక్కన నాచారం గ్రామం పక్కన అద్భుత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఓకేనా చూపిస్తాను దేవాలయం దీనికి చరిత్ర ఉంది ఆ చరిత్ర కూడా మీకు చెప్తాను చరిత్ర అంటే పెద్ద ఈ మధ్యకాలంలోనే గుట్ట మీద దేవుడు ఏదో సౌండ్ వినపడుతుంటే వెనకాల బండ కింద పడి దానికి నామాలాగా వెంకటేశ్వర స్వామి అది ఆ శబ్దం వినిపోయారు అందరూ అప్పుడు ఆ బండకి వెంకటేశ్వర నామాలకి అదే రూపానికి వాళ్ళు గుడి కట్టారు చూపిస్తే చూడండి అద్భుత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది అక్కడ గుట్ట మీద ఉంటుంది అన్నమాట ఇక్కడ అక్కడ గుట్ట మీద ఉండు పడుకోడా గాడీ సార్ పట్టుకోడా మాకు గుట్టు బాగుంటే అసలు జనం తక్కువ తిరుగుతున్నాము అంత ముసలు కదా ఏంటి పాలు ముంగుతున్నాము ఎంత దూరం ఉంది
ఎక్కువ సాఫ్ట్ గా ఉందిగా అక్కడ డాడీ చిన్నగా ఎట్రా ఒక పక్కనాడు రోహన్ ఒక పక్కనాడు నీ కాళ్ళు అమ్మంత గుట్ట పెద్దగా అడవి ఉన్నట్టే ఉంది ఓ వెంకటేడి కొండవాడ వెంకటరమణ ఏ రోహన్ ఆగు వినపడుతున్నాయి గంటలు చిన్నారా కోతులు ఉన్నాయి మొత్తం కోతులు ఉన్నాయి ఏం కాదు కొబ్బరికాయ అమ్మ మళ్ళీ పైన కొండ పైన ఇది చిన్న గుడి ఇక్కడ పద్మావతి అమ్మవారా రోహన్ కోతులు ఉన్నాయి మాకు చిన్నగా మొత్తం ఇక్కడెక్కడ ఇల్లు కడుతూనే ఉన్నారు చిన్న బాడ పండ్లు పెద్ద దేవస్థానం అయితే కదా ఇది భవిష్యత్తులో కదా పెద్ద దేవస్థానం అయితే ఇది భవిష్యత్తులో కడతారు మొత్తం ఏంటి రోహన్ మానవుతుంది కదా గర్భగుడి కనపడుతుంది పైకు పెద్దగా ఉంది పెద్ద గుడి ఈ మధ్య రీసెంట్ కట్టిన గుడి ఇది ఇంకా కడుతున్నారు ఇంకా అద్భుత అబ్బాయి వెంకటేశ్ అయ్యో ప్యాంట్ దొరుకుతుందన్నా రోహన్ రీసెంట్ కడుతున్నారు కదా కట్టు కాల చెప్పులు ఎవరితో అంచారు ఇక్కడ దా రీసెంట్గాను కడత అనుకున్నారు అయ్యయ్యో హరి భాసామో అదిపో నిత్య నివాస మహిళ మునులకు అది చూడు అది ఆనందమయ్యాదము ఘటన ఏం చేస్తున్నా మా తను కూడా నువ్వు ముట్టియాలా అవునా రోహన్ 11 రూపాయలు దర్శనం టికెట్ ఓన్లీ తక్కువే అది కల ఎంత టికెట్ మూడొక్క రూపాయి